Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Kalyan, ee logic marichipothe ela? జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం, దాని ఆధారంగా మాట్లాడడం మాత్రమే వచ్చని మరోసారి రుజువైంది. గడిచిన 8 ఏళ్లుగా పార్టీ అధినేతగా ఉన్నప్పటికీ పవన్ మాట్లాడుతున్న మాటల్లో లాజిక్ ఉండడం లేదు. తాజాగా కర్నూలు జిల్లాలోని సిరివెళ్ల గ్రామం రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనం. జనసేన ఆవిర్భావ సభలోనూ తాజాగా పవన్ మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతే వైసీపీనే అధికారంలోకి వస్తుందని, జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అవుతారనే భయంతో కూడిన జోస్యం కూడా చెప్పారు. అయితే ఇక్కడే పవన్ లాజిక్ మిస్ అయినట్లు అనిపిస్తోంది. పవన్ పదే పదే చెబుతున్నదేమంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదు, చీలితే మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని. పవన్ లాజిక్ తప్పినట్లే అనిపిస్తోంది. ఎలాగంటే 2019 ఎన్నికలలో ప్రభుత్వంలోని టీడీపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఎన్నికలలో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది, వైసీపీ కూడా సింగిల్గానే ఎన్నికల్లో పోటీ చేస్తుంది, బీజేపీ కాంగ్రెస్ది కూడా ఒంటరి పోరే. ఇదే సమయంలో పవన్ ఆధ్వర్యంలో వామపక్షాలు జీఎస్పీ కూటమిగా పోటీ చేశాయి. అంటే అధికార టీడీపీకి వ్యతిరేకంగా ఇన్ని పార్టీలు పోటీ చేసినప్పుడు ఓట్లు చీలిపోయి మళ్ళీ టీడీపీనే గెలవాలి కదా, మరెందుకు టీడీపీ ఘోరంగా ఓడిపోయింది? ప్రతిపక్షాలలో ఒకటైన వైసీపీకి అనుకూలంగా పెద్ద ఎత్తున జనాలు ఎందుకు ఓట్లు వేశారో పవన్ చెప్పగలరా? పవన్ లెక్క ప్రకారం 2024 ఎన్నికలలో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలితే ప్రతిపక్షాలకే లాభం కదా. 2019లో జరిగింది చూసిన తర్వాత కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని పవన్ చెప్పడంలో ఏమన్నా అర్థముందా? ఇక 2019లో ప్రతిపక్షాలు అన్నీ కలవకపోయినా టీడీపీ ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షమైన వైసీపీకి అఖండ మెజారిటీ ఎలా వచ్చింది? ఇన్ని ఉదాహరణలు కళ్ల ముందే కనబడుతూ ఉంటే వైసీపీని ఓడించాలంటే ప్రతిపక్షాలన్నీ కలవాలని ఎందుకు చెబుతున్నట్లు? ఇదంతా కాదు కానీ, ఒక పార్టీ గెలవాలన్నా అధికార పార్టీ ఓడిపోవాలన్నా రెండు కారణాలు ఉండాలి. మొదటిదేమో పార్టీతో పాటు అధినేతలో దమ్ముండాలి. రెండవ కారణం అధికార పార్టీ పరిపాలన పరమ చెత్తగా ఉండాలని జనాలు హోల్ మొత్తంగా నిర్ణయానికి రావాలి. 2019లో జరిగిందే